వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ప్రధాని మోడీ దూకుడు తగ్గించాలన్న ఆర్ఎస్ఎస్ చేసిన సూచనను సమర్థిస్తారా అని అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి 26% మంది అవును అని స్పందిస్తే 74% మంది కాదు అని ఇప్పటివరకు ఎస్ఎంఎస్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇవాళ గురు పూజోత్సవం పురస్కరించుకుని నిన్న మోడీ విద్యార్థులతో ముచ్చరించారు. అసలు గురు పూజోత్సవం అనే దానికి ప్రస్తుతం అర్థం ఎలా ఉంది అనే దానికి సంబంధించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, మీరు గురువు, మీరు ఇవాళ మాకు సందర్భం గుక్క కలిసి వచ్చింది. సో గతంలో గురువు అనే గౌరవము లేకపోతే అస్తా ఇప్పుడు మనకు అంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే అంత స్థానం అంత విలువ. ఇవాళ ఆ స్థానం ఆ విలువ వీళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు ఉంచుకుంటున్నారా? అంటే సమాజంలో మానవ సంబంధాలన్నీ మారుతున్నప్పుడు ఉపాధ్యాయునికి విద్యార్థులకు, ఉపాధ్యాయునికి సమాజానికి మధ్య సంబంధాలు మారవని భ్రమపడితే తప్పదు. అందువల్ల అన్ని రకాల సంబంధాలు మారుతున్నాయి. అందువల్ల దానివల్ల ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా మంచి ఉపాధ్యాయునికి సమాజం గౌరవిస్తుంది, నమస్కరిస్తుంది ఇప్పటికైనా. అందువల్ల ఇవాళ నేను మా పేపర్లో ఎడిటోరియల్ రాస్తా అదే అన్నాను, రీఇన్వెంటింగ్ ద టీచర్. అలెగ్జాండర్ అంటాడు ఒక మాట, నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు, నా ఉపాధ్యాయుడు నాకు మెరుగైన జీవితాన్ని ఇచ్చాడు అంట. ఓకే, అంటే హౌ టు మై ఐఎమ్ ఇండెటెడ్ టు మై ఫాదర్ టు లీవ్ అండ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై టీచర్ టు లీవ్ వెల్ అంటాడు. ఓకే, అందువల్ల అప్పుడైనా ఇప్పుడైనా. సో మనము జార్జ్ బెనార్షా ఒక సందర్భంలో అంటాడు, అంటే కావాలని వ్యంగ్యంగా, సమన్ హు కెన్ డూ ఇట్ షెల్ డూ ఇట్, సమన్ హు కెనాట్ డూ ఇట్ టీచ్ ఇట్ అంటాడు. ఓకే, చేయగలిగేవాడు చేస్తాడు, చేయలేని వాడు పాఠం చెప్తాడు. కానీ దానికి నీతులు ఆచరణ కాదు, ఆచరణ కాదు. అది బెనార్షా వ్యంగ్యంగా, బెనార్షా తెలుసు కదా చాలా వ్యంగ్యంగా. అందువల్ల అంటే బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయుడు రీఇన్వెంట్ చేసుకోవాలి, అది ఇవాళ కావాల్సింది తప్ప సంబంధాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు మనం పాఠం చెప్తే, నేను చాలా మంది టీచర్ల మీటింగ్లో చెప్తుంటాను, మనం పాఠం చెప్తే వారు మహేష్ బాబు అభిమానులు అయితే శ్రీమంతుడు సినిమా చూస్తే ఎంత ఆనందంగా ఉంటారు, అంత ఆనందంగా ఉండాలి. ఓకే, అంటే టీచర్ అనే ఒక ఒక ఇన్స్పైర్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు, టీచర్ అనే వ్యక్తి ఎవరు అంటే చదువు పట్ల, విజ్ఞానాన్ని అర్జించడం పట్ల ఒక ఆనందయతరికాల్ని రేకెత్తించేవాడు టీచర్ అంటాడు. సమన్ హూ క్రియేట్స్ ఎ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాడు. అందువల్ల జయంత నార్లీకర్ అనే గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అంటాడు, తరగతి గది అనేది ఒక ఛాలెంజ్ని ఇవ్వాలి. టీచర్ అనే వ్యక్తి ఎవరు అంటే సమాచారాన్ని ఇచ్చేవారు కాదు, సమను మేక్స్ ద చైల్డ్ టు డిస్కవర్ ఇట్ అంటాడు. సూపర్. కానీ ఆనందం అనేది నేర్చుకోవడంలో ఉంటాయి. ఇవాళ ఇవాళ పరిస్థితి దానికి పూర్తిగా దాన్ని ఛాలెంజ్ ఇస్తున్నారు. దేనికి? మీరు ఎంసెట్లు ఐఐటీలు కొట్టాలి అనే కైండ్ ఆఫ్ ప్రెజర్ ఇస్తున్నారు, ఛాలెంజ్ ఇస్తున్నారు. గురువు శిష్యుడు అనే పంచుకోవడం కానీ, లేకపోతే మీరు అనే జీవితాన్ని ఎలా బతకాలి అనేది మారిపోయిందిగా. ఆర్థిక వ్యవస్థ మారినప్పుడు, ఆ విద్యా వ్యవస్థ మారినప్పుడు, మానవ సంబంధాలన్నీ మారుతున్నప్పుడు, ఇలా ఇంద్రాణి ముఖర్జీ ఘటన మన పత్రికల్లో చూస్తున్నాం, ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఉపాధ్యాయుడు ఈ సమాజం నుంచే ప్రొడక్ట్, ఆకాశం నుంచి దిగబడ్డాడు కదా. అందువల్ల ఆ రిలేషన్స్ మారుతున్న మాట నిజం. కానీ బేసిక్ ఎలిమెంట్ అంటే ఒక టీచింగ్ అండ్ లెర్నింగ్ ఉండేటువంటి ఒక బేసిక్ ఎలిమెంట్ ఇప్పటికీ ఆ గౌరవం, ఆ స్పిరిట్ ఇవ్వన్నాడు. మీరు ఎవరన్నా అడగండి ప్రపంచంలో, తన జీవితంలో ఎవరో ఒక ఉపాధ్యాయుడికి ఎప్పుడు నేను రుణపడి ఉన్నాను ఫీల్ అవుతుంది. కరెక్ట్. ఇప్పటికి కూడా ఇవాళకి నేను 88లో ఉపాధ్యాయ వృత్తులు, 87లో ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంటర్ అయ్యాను, ఇప్పటికి 38 ఏళ్ళైంది. ఈనాటికి కూడా ఎక్కడో చోట ఎప్పుడూ ఎవరో ఒకరు కలిసి, సార్ నేను మీ స్టూడెంట్ అంటాడు, మీ నవంబర్ సెక్రటరీ రండి, ఒక 100 మంది స్టూడెంట్స్ కనబడతారు. అదే ఎక్కడికైనా వెళ్ళండి మీరు, ఎందుకంటే ఆ అఫెక్షన్ ఉంటుంది. అందుకే నేను చాలా మంది మా వాళ్ళకి అంటుంటాను, 20 ఏళ్ల తర్వాత నీ తన భార్యా బిడ్డలతో కలిసిన నీ స్టూడెంట్, సార్ నేను మీ వల్ల ఇక్కడ ఉన్నాను అన్న రోజు మన బెస్ట్ టీచర్. రైట్. ఏది అవార్డులు కాదు, బెస్ట్ టీచర్. అయితే సమాజంలో రికగ్నైజ్, టీచర్కు గతంతో పోలిస్తే వేతనాలు పెరిగాయి. కానీ ఇప్పటికీ సమాజం, ప్రభుత్వాలు తన విధానం, ఇప్పుడు బెస్ట్ టీచర్ అవార్డు ఉంది, ఇవాళ మేము పేపర్లో వేసాం. చుక్కారామయ్య గారికి ఇద్దరు బెస్ట్ టీచర్ అవార్డు రాలేదు, పద్మశ్రీ కూడా రాలేదు. పద్మశ్రీ అంటే అది ఇంకా వేరే, బెస్ట్ టీచర్ కదా. ఇప్పుడు రామయ్య గారు, రామయ్య గారు తెలుగు సమాజాన్ని ఐఐటి మ్యాప్ లో పెట్టాడు. కరెక్ట్. వేలాది మందిని ఐఐటి విద్యార్థులుగా తయారు చేసిన ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడు. ఆయనకు ఇద్దరు ఇప్పుడు బెస్ట్. మేము ఆయన ఎప్పుడు, ఎందుకు తెలుసా, ఆయన రాకపోవడానికి కారణం మన వ్యవస్థలో బెస్ట్ టీచర్ అని అప్లై చేసుకోవాలి. నేను ఆయన బెస్ట్ టీచర్ మాట్లాడండి. తారక్ హైదరాబాద్ నుంచి. తారక్ నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న పెద్దలందరి నమస్కారం. అండ్ ఆల్ ది టీచర్స్ కి హ్యాపీ టీచర్స్ డే.
చంద్రశేఖర్ గారు నమస్కారం మాట్లాడండి. నమస్కారం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్ సార్. చెప్పండి సార్. సార్ అదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే తొమ్మడం మొట్టమొదటిగా అందరికి మా ఉపాధి మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అక్కడ మాకు కూడా పరోక్ష గురు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారికి కూడా శుభాకాంక్షలు. సార్ అది ఇప్పుడు ఏమైందంటే మనం చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, దాన్ని డైరెక్ట్ గా మాట్లాడకపోయినా విలువలు ఎందుకు కోల్పోతున్న పరిస్థితులు వస్తున్నాయంటే పరోక్షంగా మన నాగేశ్వరరావు గారు స్పృశించడం జరిగింది. అసలు యాక్చువల్ గా ఏమవుతుందంటే విద్యా వ్యవస్థను ఒక అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థను ఒక మంచి నడవడికట్లో నడిపించాలనేటువంటి ఉద్దేశం మన భారతదేశంలో ఎప్పుడు కూడా చర్చ జరగడం లేదు సార్. ఇది ఒక పెద్ద దేశం మన దేశం. మన దేశం లోపల ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఉపాధ్యాయుడిగా బెస్ట్ టీచర్ తీసుకోవాలంటే అప్లై చేసుకోవాలి, దానికి ఒక మార్కులు ఇస్తారు, గ్రేడింగ్ ఇస్తారు, ఎన్ని ఏ డిగ్రీలు టీచర్ అనేది బెస్ట్ టీచర్స్ కే వస్తుంది, వేరే వాళ్ళకి వస్తలేదు అనేది దాన్ని మనం క్లారిటీ ఇవ్వలేం. రైట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్ జగన్నాథన్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు కొన్ని స్కూళ్ళ నిన్న ఒక ఇన్సిడెంట్ వచ్చింది, ఒక విద్యార్థి వెన్నపూస ఒక టీచర్ వరకు కొట్టాడు, లేకపోతే కొన్ని ఏవో చూస్తే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న గురువులు ఇవన్నీ చూస్తూ ఉంటే సరే నాగేశ్వర గారు చెప్పినట్టు సమాజం మారుతోంది, అందులోంచి ఉపాధ్యాయులు కూడా. జగన్నాథన్ గారు చెప్పేది మనం ఒకటి క్లారిఫై, ఒక వ్యక్తుల బలహీనతల్ని వ్యక్తుల పొరపాట్లను వ్యవస్థలకు ఎప్పుడు ఆపాదించకూడదు. తప్పు చేసే డాక్టర్ ఉన్నాడు, తప్పు చేసే లాయర్ ఉన్నాడు, తప్పు చేసే పొలిటీషియన్ ఉన్నాడు, తప్పు చేసే టీచర్ ఉన్నాడు, కానీ మనం మొత్తం వ్యవస్థ కాపాదించకూడదు. ఇప్పుడు ఇండివిజువల్ టీచర్స్ చేసే మిస్టేక్స్ ఉంటాయి, ఇండివిజువల్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉదాహరణ అయిపోయాడు, సైన్స్ కాలేజ్ టీచర్ కొట్టారు అని చెప్పి మొత్తం విద్యార్థులతో కానీ మనం బదనాం చేయకూడదు, మొత్తం ఉపాధ్యాయులు. ఇన్సిడెంట్స్ తప్పే, అందుకే నేను ఇన్సిడెంట్స్ ను సిస్టమ్ ను డీలింగ్ చేయాలి. ఇప్పుడు దేశంలో చాలా మంది డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, కత్తెరలు లోపల పెడుతున్నారు అని చెప్పి డాక్టర్ జగన్నాథన్ గారు కత్తెరలు ఎందుకు పెట్టావు అని అడుగుదామా? జగన్నాథన్ గారు అయితే చాలా చక్కగా విశ్లేషించారు గురువు గారు నాగేశ్వర గారు. వారి ముందు ఇంకా మేము ఎంత చెప్పినా కానీ లేదా గురువుల గురించి తక్కువ అవుతుంది. కాకుండా మేము కూడా మెడికల్ కాలేజీలో దాదాపు ఒక 14 సంవత్సరాలు ఎందుకంటే మాది ఇండైరెక్ట్ మరి రెండు ఇదంటే మీది ప్యూర్లీ ఆ ప్రొఫెషన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎస్ మెడికల్ 14 ఇయర్స్ ఐ వాజ్ టీచర్. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు, నా చిన్నతనంది. ఈనాడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి పలు ఫ్యాక్టర్స్లో ఒకటి కుల వ్యవస్థ కూడా ఒకటి చూసుకుంది. అది ఎంతైనా ఒప్పుకోక తప్పది ఇది. సరే నాగేశ్వర గారు దాంతో అగ్రి అవుతారో లేదో కాదు, బట్ మా అనుభవం మా ఇది చెప్తా ఉన్నాను. యూనివర్సిటీలో ఉంటున్నాయి ఆయన, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఏమైందంటేనంటే తన కులం వాడైతేనంటే ఎప్పుడూ ఒకటి మామూలుగా చెప్పుకునేవాళ్ళు, మా ఎవడైనా మన కులం వాడుంటే టేసేసి ఇట్ట నిమిరేవాళ్ళంట, నిమిరేసి ఏదో ఉందని చూసేవాళ్ళంట, చూసేసి వాడికి ఎంకరేజ్ చేసేవాడి. సో అటువంటి వ్యవస్థ వాళ్ళు డెఫినెట్గా వాల్యూలు పెట్టడానికి వీళ్ళు ఎక్కడైతే అన్నది చెప్పడితే ఈ విద్యార్థులు ఏదో ఎదురు తప్పనిసరి జరుగుతుందండి. దురదృష్టమే, కానీ ఎవరు విద్యాబుద్ధులు నేర్పి సంపూర్ణ వ్యక్తిని తయారు చేసేయడానికి గురువులే ఆ దారి తప్పినప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు? అందుకనే దీని ఉదాహరణ తినప్పుడు చెప్పి నేను చిన్నప్పుడు 2-3 తరగతి చదువుకున్న రోజుల్లో అసలు మాకు కులం అంటే తెలియదు, ఏం కులంతో మేము పెరిగిన వాతావరణం అర్బనైజేషన్ అంటే రాచకొండ సూర్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పి స్టిల్ నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బిలాంగ్స్ టు సూర్యనారాయణ శాస్త్రి అంటే మీకు తెలుసు. నేను దళితుడిని చాలా చిన్న కుటుంబంలో చిన్న కూలీ పని చేసుకునే దిండుచి వచ్చేవాడిని, నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా నేను ఎంకరేజ్ చేసేవాడు ఎప్పుడు కూడా. ఒక సందర్భంలో నేను 7th చదువుతున్నప్పుడు క్లాస్ మారింది మాకు, నాగేశ్వర గారు మీరు వినాలిది అక్కడ మ్యాథ్స్లో నేను 1st మార్క్ వస్తే 2nd మార్క్ వస్తే నా ముఖం మీద పేపర్ కొట్టిపోయాడు. దట్ వాజ్ ది ఎంకరేజ్మెంట్ వీ యూస్ టు రిసీవ్. అండ్ ఈ ఆయన పేర్లో చెప్పాను క్యాస్ట్ ఏందో, నేను ఒక దళితుడిని, దట్ వాజ్ ది కాన్సెప్ట్. అది ఇప్పుడు ఒప్పందం, అది ఎక్కడుందండి ఇప్పుడు? అది లోపించింది కాబట్టి ఈనాడు ఏమైందంటే
వీళ్ళ రైట్స్ గురించి ఎవరైతే ఈనాడు ఒక్కసారి గమనించండి, నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ లో జరిగిందో కానీ చెప్తున్నారు కదా, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎవరైతే ఈ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కాస్త రైట్ కొట్టాడితే వాళ్ళని అనగదగ్గ ప్రయత్నం చేస్తారు. అది అది తగ్గకపోతే మాత్రం లేదా ఈ వ్యవస్థలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ మార్పు రాకపోతే లేదా ఈనాడు గురు పూజ అనే దానికి అర్థం లేకుండా వచ్చింది. ఆదిలాబాద్ తిరుపతి గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి. ఇది మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బెజ్జూర్ మండల్లో 190 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 9 మంది మాత్రమే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటది కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అంటే. మా దగ్గర విద్యా వ్యవస్థ పూర్తిగా అధ్వానమైంది, అధ్వాన పరిస్థితి. నాగేశ్వరరావు గారు నమస్కారం చెప్పాలి దీని మీద. ఎందుకంటే మాది మారుమూల మండలం, అధిక గిరిజనులు ఉన్నారు, గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. పోయిన మొన్న ట్రాన్స్ఫర్స్ అయినాయి, అందులో దాదాపు 96 మందిలో 66 మంది వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం కేవలం మండలం మీద ఓన్లీ 9 మంది మాత్రం ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అంటే అన్ని పాఠశాలలు మూతబడ్డాయి. మరి బదిలీ అయిన టీచర్లు ఇదే పాఠశాలలో చేయాలని వాళ్ళు ఉన్నతాధికారులు వారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పిన పాయింట్ నెక్స్ట్ నల్గొండ నుంచి లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ సార్ విశ్వవిద్యాలయ గారు ఈ రోజు గురు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళందరికీ. చెప్పండి. ఇంకోటి సార్, ఆ రోజు సర్వపల్లి బాలకృష్ణ లాంటి వాళ్ళు గురువులను పూజించుకున్న మనం వారు వారు పాటించినటువంటి ఆదర్శమైనటువంటి మార్గాల్లో తన పిల్లల్ని తన చదువుతున్న ఎక్కడికో పైలు చడి చెప్పిండో ఆ పాఠశాలలో చదివించి ఆ పిల్లల్ని కూడా పైలుగులు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళని స్మరించుకున్నట్టు మనం వాళ్ళ యొక్క ఆశయాల్ని వాళ్ళు పాటించినటువంటి చదువు చెప్పే విధానంలో కానీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల వచ్చిన విధానం కానీ పాటించాలని అక్కడ రాధాకృష్ణన్ గారి నుంచి ఒక సగటు ఉపాధ్యాయుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది గ్రేట్ థింకర్, ఇది గ్రేట్ ఫిలాసఫర్. మీరు ఆయన ఇండియన్ ఫిలాసఫీ పైన భగవద్గీత మీద రాధాకృష్ణన్ గారు అసలు పుస్తకాలు చదవడం అద్భుతంగా ఉంటాయి. అందువల్ల రాధాకృష్ణన్ కు నిజమైన నివాళి ఫోటోలు పెట్టి దండాలేయడం కాదు. ఈ సందర్భమన ప్రతి ఉపాధ్యాయుడు ఒక గ్రేట్ లెర్నర్. టీచర్ ఇస్ అన్ ఎటర్నల్ లెర్నర్ అన్నారు, నిరంతరం నేర్చుకోవాలి. అరిస్టాటిల్ మాట అంటాడు, ద రియల్ టెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ ద పవర్ ఆఫ్ టీచర్ అంటాడు. అంటే విజ్ఞానానికి నిజమైన పరీక్ష బోధనా శక్తి అంటాడు. అందువల్ల ఒక టీచర్ ఉండాల్సింది ఈ విజ్ఞాన సమాజంలో ఒక నిరంతర అధ్యయనశీలిగా ఉండడమే ఒక నిజమైన నివాళి రాధాకృష్ణ. ఫోటోలు పెట్టి దండలు వేయడమే స్థాయికి మనం కూడా కమిట్ కావాలి. హైదరాబాద్ జిల్లా బెజ్జూర్ మండలమే కాదు, మీకు ఇక్కడ హైదరాబాద్ పరిగి మండలంలో ఉన్న స్కూల్ చూడండి, అసలు టీచర్లు చాలా చోట్ల లేరు, ఉన్న చోట్ల ఎక్కువ కూడా ఉన్న సందర్భాలు కూడా టోటల్ గా అవలక్షణాలతో ఉంది. అది ఇంకో సందర్భంలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టీచర్ లేకపోవడం సమస్య అని చెప్పింది, అలాగే పాఠశాలలో చదివితే బాగుంటుంది అని. నిజంగా ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలి అన్నా అక్కడ టీచర్లు లేకపోవడం, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం, సంక్షేమ పాఠశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులు పడుతున్న అవస్థలు, వీటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన కనీసం ఎలాంటి సందర్భంలో అన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా డెఫినెట్లీ. ఇప్పుడు మన దగ్గర గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, మనం సరైన విద్య, సరైనటువంటి వైద్యం, ఇట్లాంటి ప్రజా అవసరాలు వెల్ఫేర్ స్టేట్గా బేసిక్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడమే వెల్ఫేర్ స్టేట్. జనాలు ఇంతకుముందు అన్నట్టు నీళ్లు అయినా కూడా ఇంకా అదే పరిస్థితి లోపల వ్యవస్థ ఉంటాం, అది కుల జాడ్యం అనండి, మరొకటనండి మరొకటనండి ఉంటాం అనేది అదృష్టం కదా. బట్ ఈరోజు అందరు ఉపాధ్యాయులకు వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నానంటే, గతంలో మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు బహుశా ఏమన్నా మీరు నెక్స్ట్ జనరేషన్లో ఉన్నారు, ఆ చిన్నప్పటి వ్యవస్థకి ఇప్పుడు వ్యవస్థకి తేడా ఉంది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సమాజంలో ఎక్కువగా ఉండేది, చాలామంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగానికి పోయినా కూడా వాళ్ళని పిల్లలను పరిశీలించి వాళ్ళని చక్కబెట్టడానికి మార్గాలు చూపించడానికి ఒక పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరికి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ మోడర్న్ డే లోపల న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు జాబ్కి, మళ్ళీ సాయంత్రం దాకా ఒకసారి ఈ స్కూల్కి పోయినా కాలేజీకి పోయిన పిల్లవాళ్ళు ఏం చేయారో చాలామంది తెలియదు. వాళ్ళను మోస్ట్లీ అబ్జర్వ్ చేసే వాళ్ళు స్కూల్ కాలేదే, వాళ్ళని నియంత్రించే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు టీచర్సే. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్, ఆ రోజుల్లో ఒక టెలిఫోన్ కూడా మాకు మా ఇంట్లో 1975 ఇప్పుడు వచ్చినట్టు, అంతకుముందు అసలు టెలిఫోన్ కూడా మాకు లేదు. బహుశా చాలామంది ఇళ్లలో ఉండదు, ఇప్పటికి కూడా లేని వాళ్ళు ఎన్నో వేల మంది లక్షల మంది ఉన్నారు. అయితే ఈరోజు విద్యార్థులను ఒక గురువులే ఇన్ఫ్లుయెన్స్ కాకుండా
టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 12th క్లాస్ పోయేటువంటి స్టూడెంట్ ని మీరు అడిగితే అందరూ మొబైల్ ఫోన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టీవీ కాదు ఇప్పుడు మొబైల్లో వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది ఈ గ్యాడ్జెట్స్ అని ఎలా అయిపోయినాయంటే ప్రజల జీవితాలను, విద్యార్థుల జీవితాలను ముఖ్యంగా, ఎందుకంటే యంగ్ మైండ్స్ ఎవరిని టీచర్స్ ఎక్కువగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, యంగ్ మైండ్స్ నే కదా. అంటే మోస్ట్ మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ టీచర్స్ వరకు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు, టీచర్సే. అంటే ఆ ఏజ్ లో, అంటే అది మోల్డ్ అయ్యేటువంటి ఏజ్, ఆ మూడు అయ్యేటువంటి ఆ మూడేళ్ల నుంచి మొదలు పెడితే మీరు 25 ఏళ్ల వరకు మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఆల్ టీచర్లే. సో అందుకే అది సోక్రటిస్ దగ్గర నుంచి మొదలు పెడితే సర్వేపల్లి రాధాకృష్ణ దాకా, లేదా మా డాక్టర్ నాగేశ్వర దాకా కావచ్చు, లేదా గతంలో ఉపాధ్యాయులు పనిచేసిన వీరు కావచ్చు, చిన్నప్పుడు ట్యూషన్లు చెప్పిన నేను కావచ్చు, నేను కాలేజ్లో 5 ఇయర్స్ కంటిన్యూస్ పిల్లలు ట్యూషన్ చెప్పాను, చదువుకున్నారు. అంటే ఏమంటారంటే క్రూషియల్ ఫేజ్ అన్నమాట. టీచర్ అనేవాడు సమాజంలో ఒక అత్యంత కీలకమైన స్థానంలో, అతను పేరెంట్స్ కంటే ఎక్కువ బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఒకటి నిమిషం, నిన్న నరేంద్ర మోడీ గారు ఏకకాలంలో 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడారు. మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి మాట్లాడింది, మన గౌహర్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని నిర్వహించిన చిన్నారి మాట్లాడింది. నేను మీ ఛానల్ చూసి సర్ప్రైజ్ అండ్ హ్యాపీ టు లిసన్ టు దట్ గర్ల్. ఆ పేరెంట్స్ చూస్తే చాలా పాపం, చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు, కనపడుతుంది టీవీలో కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి లాంటి వాడు నిన్న రాష్ట్రపతి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాడు. పీపుల్ లవ్ టు స్పీక్ టు స్టూడెంట్స్, ఐ టెల్ యూ, బికాజ్ దే ఆర్ అబ్దుల్ కలాం కూడా అబ్దుల్ కలాం ఆయన అద్భుతంగా ఆయన పాపం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చిన్నప్పుడు శాస్త్రి గారి నుంచి ఆయన మెన్షన్ చేశాడు, ఆయన అబ్దుల్ కలాం పుస్తకంలో ఇంకో శాస్త్రి గారిని మెన్షన్ చేశాడు. ఆ మదర్ అని చెప్పాడు, మదర్ గ్రేటెస్ట్ గురు ఇన్ లైఫ్, ఆయన ఆ మదర్ అన్నాడు. ఆయన జీవితాన్ని మొదలు గొప్ప చాలా మంది జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే మదర్ ఒక టీచర్, మదర్ ఒక టీచర్. యువర్ టీచింగ్, యువర్ లెర్నింగ్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ యువర్ మదర్, ఫ్రమ్ యువర్ మదర్. అట్లాంటి నా అపీల్ ఏంటంటే, సార్ నాగేశ్వర గారు అన్నారు కాబట్టి, అసలు టీచర్లందరూ కూడా జగన్నాథన్ గారు అన్నట్టు దే హావ్ టు రీఇన్వెంట్ దెమ్సెల్స్ అని వాళ్ళు ఆర్టికల్ రాశారు. నేను ఎంబో చదువుకుంటాను. టీచర్ హ్యాస్ టు డెఫినెట్లీ రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్ టుడే, బికాస్ పేరెంట్స్ కంటే, తల్లి కంటే ఎక్కువ ఈరోజు ఆచార్య దేవవారు మీరు అన్నారు కదా బిగినింగ్ లో, అట్లాంటి స్థానంలో తెలుగు అవసరం. 150 ఏళ్ల క్రితం స్వామి వివేకానందుడు మాట అంటాడు, విద్య అనేది సమాచారం కాదు, విద్య అనేది విజ్ఞానం. విద్య అనేది ఉపాధ్యాయుని నోట్స్ నుంచి విద్యార్థి నోట్స్ లోకి సమాచారం మారుతోంది, ఎక్కువ సందర్భాల్లో ఇద్దరి మెదళ్ళకు ఎక్కడం లేదు అంటాడు వివేకానందుడు. ఇట్ ఎడ్యుకేషన్ బికమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీచర్స్ నోట్స్ టు ద స్టూడెంట్స్ నోట్స్, మోస్ట్ ఆఫ్ ఆర్ నాట్ ఎంటరింగ్ ద మైండ్స్ ఆఫ్ ది ఈదర్ అంటాడు. అందువల్ల ఈ సమాచార యుగం ఇది, ఎందుకంటే ఇంతమంది దిలీప్గా చెప్పింది కరెక్ట్. అది ఇప్పుడు మా జగన్నాథ్ గారు చెప్తున్నారు, 1.5-2 ఏళ్ళ పిల్లవాడు మా మనమడు కూడా ట్యాబ్ ఆపరేట్ చేస్తున్నాడు అని. అంటే నాలెడ్జ్ ఈజ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎట్ ఏ మౌస్ డిస్టెన్స్, ఒక క్లిక్ ఆఫ్ ద మౌస్ డిస్టెన్స్. అందువల్ల టీచర్ కూడా ఒక నిరంతర అధ్యయనశీలిగా ఉండడమే పరిష్కారం. ఈ నాలెడ్జ్ సొసైటీలో ఒక మనల్ని మనం టీచర్గా ఉండాలి. టీచింగ్ ఇస్ ఎ ప్యాషన్, అది ఒక వృత్తి కాదు, ప్రొఫెషన్ కాదు, అది అది ఒక ప్యాషన్, అది ఒక జీవన శైలి, లైఫ్ స్టైల్. అలవాటైతే టీచింగ్ మీరు నాకు రోడ్డు మీద కనబడ్డ పాఠం చెప్పండి. శ్రీనివాస్ గారు, నార్లపాడి శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి శ్రీనివాస్ గారు. రైట్, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషంలో ఇంకొక టాపిక్ తీసుకుందాం అండి. దూకుడు తగ్గించుకోమని మోదీకి ఆర్ఎస్ఎస్ క్లాస్ పీ కింద దిలీప్ కుమార్ గారు, అలాగే 2.5 గంటల పాటు భగవత్తో ఆయన నిన్న భేటీ అవ్వడం, ముఖ్యంగా ఈ 1 ర్యాంక్ 1 పనిష్ మీద ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఇలాంటి వాటి వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని, ముఖ్యంగా దూకుడు తగ్గించుకో అనే దాని మీద ఆర్ఎస్ఎస్ క్లాస్ పీ కింద ఐ డౌట్ ఒకవేళ ఆర్ఎస్ఎస్ చెప్పినా మోడీ గారు వింటారని నేను అనుకో. ఆయన తగ్గించుకోడు అంటే, సి యూ కెనాట్ డూ ఇట్, యు నో మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ అండి. మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ మీ దగ్గరికి వచ్చినాక మీ నుంచి దేశం ఒక ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోడీ పెర్ఫామ్ చేయాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు నేను సాధారణ పౌరుడు కూడా, మోడీ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాడు. అలాంటి ప్రధాని దూకుడు పెంచుకోవాలి కానీ ఎందుకు తగ్గించుకోవాలి అంటే, బహుశా నా సి దూకుడు పెంచుకోవడం, దూకుడు తగ్గించాలి అంటే కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి, ఆ అంశాల లోపల తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వంపై ఎన్నో అంచనాలు ఆశలు పెట్టుకున్నారు, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, దూకుడు తగ్గించుకోండి, తీరు మార్చుకోండి అంటే ఏ సెన్స్ లో చెప్పినట్టు తీసుకోవాలి అంటే, కన్సల్టేషన్స్ పెంచాలనో అట్లాంటి స్కోప్ పెంచామని అంటున్నారేమో తప్ప, ఆయన స్పీడ్ తగ్గించమని ఆశిస్తూ కూడా అనదు. ఎందుకంటే మీరు అన్నారు, నేను అన్నాను, ఎందుకంటే స్పీడ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా పెంచాలని ఆశిస్తాం కానీ, అంటే ఆ సి స్పీడ్ ఆల్వేస్ ఏం చేస్తుందంటే మన క్వాలిటీని దెబ్బతీస్తుంది. ఆ సెన్స్ లో అంటే అని ఉండాలి తప్ప, బట్ నిజానికి ఎంటైర్ కంట్రీ కూడా అదే సెన్స్ కన్వే, ఎంటైర్ కంట్రీ కూడా ఆయన ఇంకా ఈ స్టేట్మెంట్ మీకు ఏ సెన్స్ కన్వే చేస్తుంది?
ఈ 17 నెలల దీంట్లో చూస్తారంటే మోడీ గారు ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమీ చేపట్టినట్టు ఏం లేదండి. ఆయనకున్న లిమిటేషన్స్లో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాస్త ప్రయత్నం చేస్తున్నది వాస్తవము. తర్వాత అంతర్జాతీయ రిలేషన్స్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది కూడా వాస్తవమే. కానీ మరి ఒకవేళ దూకుడు తగ్గించుకోవాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఏ సెన్స్లో వాళ్ళు అన్నారో అసలు దాన్ని తప్పడానికి ఆస్కారం లేదని కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందాక టీచర్ వ్యవస్థ గురించి చెప్తున్నప్పుడు కుల వ్యవస్థ గురించి కూడా చేయడం ఇప్పుడు కూడా నేను వెనకెళ్ళాను. నేను అనుకుంటాను ఏంటంటే ఒకసారి ఆయన సామాజిక ఇది చూసినప్పుడు లేదా బహుశా నేను అనుకుంటాను ఆ సామాజిక వర్గాల వారు ఎప్పుడు కూడా నేను వెనక్కి ఉండాలని ముందుకు పోలేని దృక్పథంలో ఇది జరుగుతుందమ్మా నేను చెప్పాను. అంటే ఒక్క తప్పు కూడా మీకు కనపడినప్పుడు దూకుడైంది. దిలీప్ గారే చెప్పారు ఇందాక లేదా ఆయన కాస్త స్పీడ్ గా వెళ్తున్నా మంచి చేయడానికి ఆ మంచిని అర్చించేది పోయి దూకుడు ఇంకా పెంచుకొని తగ్గించుకోవడం. గతంలో కూడా ఆర్ఎస్ఎస్ ఒకసారి బీజేపీ సలహా ఇచ్చింది వికాస పురుష్ లోహ పురుష్ అంటూ అద్వానీ వాజ్పేయి మధ్యనే వీళ్ళు తిరుగుతున్నప్పుడు వ్యక్తులు కాదు విధానాలు ఆలోచించండి వినలే వినకుండా వ్యక్తులనే ఫోకస్ చేస్తూ వచ్చారు. బహుశా దాని ఎక్స్టెన్షన్ లోనే ఇప్పుడు దూకుడు తగ్గించకండి. కానీ మోడీ గారు 150 రూపాయలైన కందిపప్పును తగ్గించడానికి దూకుడు పెంచాలని కోరుకుందాం. బొగ్గు కుంభకోణం మీద రకరకాల యూపీఏ ప్రభుత్వ కుంభకోణాల మీద బాగా దూకి అధికారంలోకి వచ్చిన మోడీ గారు అసలు దళిత్ మోడీ గేట్ కుంభకోణం పైన కూడా దూకాలని కోరుకుందాం. ఏ సెన్స్ లో దూకుడు తగ్గించుకొని చెప్పు ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ అంటే మీకు ఆర్ఎస్ఎస్ లోకి పరకాయ ప్రవేశం చేసి చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. దిలీప్ కి లేనప్పుడు నాకుండదు. బహుశా ఎందుకు చెప్పు ఉంటుందంటే సెంట్రలైజేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కేబినెట్ సెక్రటేరియట్ ఒక నోట్ పంపింది ఈ కీలకమైన విధాన నిర్ణయాలు ప్రధానమంత్రి తీసుకుంటారు అని. అంటే అర్థం ఏంటి ప్రధానమంత్రి మీరంతే మాట్లాడకూడదు మీ పని విధాన నిర్ణయాలు ప్రధానమంత్రి ఎప్పుడు తీసుకుంటాడు అది ఎప్పుడు తీసుకోవడం ఒక డైమెన్షన్ తీసుకుంటారని చెప్పడం మరో డైమెన్షన్ నోట్ రావడం అనేది ఆయన మరో డైమెన్షన్. అందువల్ల లేలే ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు మంత్రులే తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలను అవసరం వస్తే వీటో చేసి అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేది మంత్రులే తీసుకోవాలి కదా. బహుశా దూకుడు ఏమన్నదంటే మీరు ఒక్కరే కనబడుతున్నారు కొంచెం అందరికీ కూడా అవకాశం చెప్పింది ఆయన ప్రధానమంత్రిగా ప్రధానమైన నిర్ణయాలను తీసుకోకుండా నీకు హక్కులేదని చెప్పినట్టుగా ఉంది. ప్రధాని మోడీ దూకుడు తగ్గించాలని ఆర్ఎస్ఎస్ చేసిన సూచనను సమర్థిస్తారా అని అడిగిన సమర్థించట్లే ప్రశ్నకు 27% మంది అవును అని స్పందిస్తే 73% మంది కాదు అని స్పందిస్తున్నారు. ఇది ఇవాళ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కోసం స్పందన. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ జగన్నాథం గారు, థ్యాంక్ యూ నాగేశ్వర గారు, అలాగే టెలిఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడిన బాలరాజు గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.